వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జగన్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు అమలు పరుస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బృందం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్ల నేతల పనితీరుపై సర్వే ప్రారంభించింది. గ్రామాల్లో పర్యటించి అభ్యర్థుల పనితీరు గెలుపు ఓటములపై పరిశీలన మొదలుపెట్టింది. ప్రజా సమస్యలపై వైసీపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థులతో వివిధ కోణాల్లో ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఎమ్మెల్యేల బలాలేంటి, బలహీనతలు ఏంటనే అంశంపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఇంటర్వ్యూల మేరకు ఇప్పుడున్న వైసీపీ సిట్టింగ్ 10 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవచ్చని తెలుస్తుంది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలను తన ఎన్నికల వ్యూహాలతో విజయ తీరాలకు చేర్చిన ఖ్యాతి ప్రశాంత్ కిషోర్ కు ఉంది. మరి రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ సర్వేలు, ఇంటర్వ్యూలు జగన్ కు ఏ మేరకు సహకరిస్తాయో చూడాలి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.